హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి బైబుల్ని ఎవరెవరు రాశారు, ఎంతమంది రాశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మీకు ఎలాంటి వీడియోలు కావాలో, ఎలాంటి టాపిక్ కావాలో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి, తప్పకుండా ఆ వీడియోలు చేస్తాం. అంతకంటే ముందు మీకు ప్రశ్న, అదేంటిదంటే యేసుక్రీస్తు తమ్ముళ్ళు రాసిన బుక్స్ ఏంటిదో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా ఫాస్ట్గా టాపిక్లకు వెళ్దాం. బైబిల్లోని పాత నిబంధనలు మొత్తము 39 పుస్తకాలు ఉన్నాయి, 929 అధ్యాయాలున్నాయి, 33214 వచనాలున్నాయి, 503493 పదాలున్నాయి, 27,28,100 అక్షరాలు ఉన్నాయి. పాత నిబంధనల్లోని మొదటి 5 పుస్తకాలను పంచకాండాలు అని పిలుస్తారు. అందులో మొదటిది ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఈ 5 కాండాలను రాసింది మోసే. ఏ కాలంలో రాశాడంటే క్రీస్తు పూర్వం 1446 నుంచి 1406 మధ్య కాలంలో వీటిని మోసే రాశారు. అయితే ఈ గ్రంథాలను పక్క మోసేనే రాశాడు అని చెప్పడానికి ఆధారంగా నిర్గమకాండము 17:14 సంఖ్యాకాండము 32:2 ద్వితీయోపదేశకాండ 31:19 హెవోషివ 1:8 లూకాసువార్త 24:44 ఈ వచనాలన్నింటిలో మనం చూసుకోవచ్చు. హెవోషివ గ్రంథం రాసింది హెవోషివానే. క్రీస్తు పూర్వం 1406 నుంచి 1370 మధ్య కాలంలో రాశారు. హెవోషివ దేవుని పట్ల విశ్వాసము, నమ్మకము కలిగినవాడు, యుద్ధంలో ప్రావీణ్యుడు. హెవోషివ అంటే యెహోవా విజయమిస్తాడు అని అర్థము. న్యాయాధిపతులు రాసింది సమూయేలు. క్రీస్తు పూర్వం 1050 నుంచి 1000 మధ్య కాలంలో ఈ గ్రంథాన్ని రాశారు. ఈ ఋతు గ్రంథాన్ని రాసింది సమూయేలు. క్రీస్తు పూర్వం 1000 కాలంలో ఈ గ్రంథాన్ని రాశారు. కానీ దీనికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఇందులో అన్యురాలైన ఋతు దేవుని ప్రజలలో ఒకరిగా మారి యేసుక్రీస్తు వంశంలో చేరిన ఒక మంచి వృత్తాంతాన్ని చూడవచ్చు. ఋతు ఓబేదును కనుక ఓబేదు యెషయని, యెషయ దావీదును కనెను. దావీదు వంశంలో నుంచి యేసుక్రీస్తు వచ్చారు. సమూయేలు మొదటి గ్రంథము, రెండో గ్రంథము, ఈ రెండు గ్రంథాలను రాసింది ముగ్గురు. వారెవరంటే సమూయేలు, గాదు, నాతాను. క్రీస్తు పూర్వం 930 ఈ గ్రంథాలను రాశారు. రాజులు మొదటి గ్రంథము, రెండవ గ్రంథము, ఈ గ్రంథాలను రాసింది ఇర్మియా. క్రీస్తు పూర్వం 550 ఈ గ్రంథాలను రాశారు. ఇస్రాయేలీయులు వారు బబులోనులో చెరలోకి వెళ్ళినప్పుడు ఈ గ్రంథాలను రాశారు. మొదటి దిన వృత్తాంతములు, రెండవ దిన వృత్తాంతములు, ఈ గ్రంథాలను రాసింది ఎజ్రా. క్రీస్తు పూర్వం 450 నుంచి 430 కాలంలో రాశారు ఎజ్రా. ఈ ఎజ్రా గ్రంథాన్ని రాసింది ఎజ్రానే. క్రీస్తు పూర్వం 440 ఈ గ్రంథాన్ని రాశారు. నెహెమ్య గ్రంథం రాసింది ఎజ్రా. నెహెమ్య నుంచి సమాచారం తీసుకొని ఎజ్రా ఈ గ్రంథాన్ని రాశారు. క్రీస్తు పూర్వం 430 ఈ గ్రంథాన్ని రాశారు. ఎస్తేరు అనగా నక్షత్రం అని అర్థము. ఈ ఎస్తేరు గ్రంథం రాసింది మొర్దెకై. క్రీస్తు పూర్వం 460 నుంచి 333 మధ్య కాలంలో ఈ గ్రంథాన్ని రాశారు. యోబు గ్రంథాన్ని రాసింది ఎవరో ఇంకా క్లారిటీ లేదు. క్రీస్తు పూర్వం 1800 కాలంలో రాసి ఉండాలి. అబ్రహాము నివసించిన కొద్ది కాలానికి యోబు ఇంకా జీవించే ఉంటాడని కొంతమంది అభిప్రాయం. కీర్తనలు, ఈ కీర్తన గ్రంథము పాటల సముదాయము కాబట్టి ఈ గ్రంథాన్ని చాలామంది రాశారు. దావీదు 73 పాటలు, సొలొమోను 2 పాటలు, కోరావు కుమారులు 12 పాటలు, ఆసాపు 12 పాటలు, హేమాను 1 పాట, ఏతాను 1 పాట, మోసే 1 పాట రాశారు. ఈ పాటలన్నీ క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో రాయబడ్డాయి. సామెతలు, ఈ సామెతల గ్రంథం రాసింది రాజైన సొలొమోను. దీనికి ఆధారంగా సామెతల గ్రంథము 1:1 చూసుకోవచ్చు. క్రీస్తు పూర్వం 970 నుంచి 700 మధ్య కాలంలో ఈ గ్రంథాన్ని రాశారు. ప్రసంగి, ఈ ప్రసంగి గ్రంథాన్ని రాసింది సొలొమోను. క్రీస్తు పూర్వం 970 నుంచి 930 మధ్య కాలంలో ఈ గ్రంథాన్ని రాశారు. సొలొమోను తన చివరి రోజులలో ఈ గ్రంథాన్ని రాశారు. పరమగీతములు, ఈ పరమగీతములు రాసింది కూడా సొలొమోను. క్రీస్తు పూర్వం 965 ఈ గ్రంథాన్ని రాశారు. యెషయ, ఈ యెషయ గ్రంథాన్ని రాసింది యెషయానే. క్రీస్తు పూర్వం 740 నుంచి 700 మధ్య కాలంలో ఈ గ్రంథాన్ని రాశారు. యెషయ అను మాటకు యెహోవాయే రక్షణ అని అర్థము. ఇర్మియా గ్రంథాన్ని రాసింది ఇర్మియానే. క్రీస్తు పూర్వం 627 నుంచి 580 మధ్య కాలంలో ఈ గ్రంథాన్ని రాశారు. విలాపవాక్యములు రాసింది ఇర్మియానే. క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో ఈ గ్రంథాన్ని రాశారు. ఎహెజ్కేలు గ్రంథాన్ని రాసింది ఎహెజ్కేలే. క్రీస్తు పూర్వం 593 నుంచి 570 కాలం మధ్యలో ఈ గ్రంథాన్ని రాశారు. దానియేలు గ్రంథాన్ని రాసింది దానియేలు. క్రీస్తు పూర్వం 539 కాలంలో ఈ గ్రంథాన్ని రాశారు. ఒషయ్య, ఈ ఒషయ్య గ్రంథాన్ని రాసింది ఒషయ్య. క్రీస్తు పూర్వం 800 కాలంలో ఈ గ్రంథాన్ని రాశారు. యోవేలు, ఈ యోవేలు గ్రంథాన్ని రాసింది యోవేలే.
క్రీస్తు పూర్వం 835 కాలంలో ఈ గ్రంథాన్ని రాశారు. యోవేలు అన్న మాటకు యెహోవాయే దేవుడు అని అర్థము. ఆమోసు ఆమోసు అన్న మాటకు భారము మోయువాడు అని అర్థము. ఈ ఆమోసు గ్రంథాన్ని రాసింది ఆమోసే. క్రీస్తు పూర్వం 760లో ఈ గ్రంథాన్ని రాశారు. ఇతను ఒక పశువుల కాపరి. ఒబద్య ఈ ఒబద్య గ్రంథాన్ని రాసింది ఒబద్యానే. క్రీస్తు పూర్వం 845లో ఈ గ్రంథాన్ని రాశారు. యోనా ఈ యోన గ్రంథాన్ని రాసింది యోనానే. క్రీస్తు పూర్వం 760 కాలంలో ఈ గ్రంథాన్ని రాశారు. యోనాను గురించి మనము 2వ రాజులు 14వ అధ్యాయము 25వ వచనంలో చూసుకోవచ్చు. మీకా ఈ మీక గ్రంథాన్ని రాసింది మీకానే. క్రీస్తు పూర్వం 700 కాలంలో ఈ గ్రంథాన్ని రాశారు. ఇర్మియా 26:18లో మీక గురించి మనం చూసుకోవచ్చు. నహోము ఈ నహోము గ్రంథాన్ని రాసింది నహోమునే. క్రీస్తు పూర్వం 650లో ఈ గ్రంథాన్ని రాశారు. హబక్కుకు ఈ హబక్కుకు గ్రంథాన్ని రాసింది హబక్కుకునే. క్రీస్తు పూర్వం 607లో ఈ గ్రంథాన్ని రాశారు. జెపన్య ఈ జెపన్య గ్రంథాన్ని రాసింది జెపన్య. క్రీస్తు పూర్వం 640లో ఈ గ్రంథాన్ని రాశారు. హగ్గాయి ఈ హగ్గాయి గ్రంథాన్ని రాసింది హగ్గాయినే. క్రీస్తు పూర్వం 520లో ఈ గ్రంథాన్ని రాశారు. జకర్యా ఈ జకర్య గ్రంథాన్ని రాసింది జకర్యానే. క్రీస్తు పూర్వం 520 నుంచి 518 కాలంలో ఈ గ్రంథాన్ని రాశారు. మలాకి ఈ మలాకి గ్రంథాన్ని రాసింది మలాకీనే. క్రీస్తు పూర్వం 430 నుంచి 400 కాలంలో ఈ గ్రంథాన్ని రాశారు. ఇప్పుడు క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలో మొత్తము 27 పుస్తకాలున్నాయి. 260 అధ్యాయాలున్నాయి. 7959 వచనాలున్నాయి. 181253 పదాలున్నాయి. 838380 అక్షరాలున్నాయి. మత్తయి సువార్త ఈ మత్తయి సువార్త రాసింది మత్తాయినే. మత్తాయికి ఇంకొక పేరు ఉంది, అది లేవి. ఈయన ఒక ట్యాక్స్ కలెక్టర్. క్రీస్తు శకం 60లో ఈ గ్రంథాన్ని రాశారు. ఈయన యేసుక్రీస్తు శిష్యులలో ఒకడు. మార్కు సువార్త ఈ మార్కు సువార్త రాసింది మార్కునే. ఈ మార్కు బరబ్బాకి చాలా దగ్గరి బంధువు. ఈ మార్కు సువార్తను క్రీస్తు శకము 50లో రాశారు. లూకా సువార్త ఈ లూకా సువార్తను రాసింది లూకానే. ఈ లూకా ఒక వైద్యుడు. ఈ లూకా సువార్తను క్రీస్తు శకం 60లో రాశారు. యోహాను యోహాను సువార్త రాసింది యోహాను. క్రీస్తు శకము 95 నుంచి 90 మధ్య కాలంలో ఈ గ్రంథాన్ని రాశారు. యోహాను యేసు ప్రభు శిష్యులలో ఒకడు. అపోస్తుల కార్యములు ఈ అపోస్తుల కార్యములు రాసింది లూకా. ఈయన ఒక వైద్యుడు. క్రీస్తు శకం 61లో ఈ గ్రంథాన్ని రాశారు. రోమీలకు రాసిన పత్రిక, కొరింతి 1:2, గలత్తి, ఎపెసి, ఫిలిప్పు, కొలసీలకు, తెస్సలోనియలకు రాసిన 1వ పత్రిక, 2వ పత్రిక, 1 తిమోతి, 2వ తిమోతి, తీతు, ఫిలేమోను ఈ గ్రంథాలన్నీ రాసింది పౌలు. క్రీస్తు శకం 15 నుంచి 20 మధ్య కాలంలో ఈ గ్రంథాలన్నీ రాశారు. హెబ్రీలకు రాసిన పత్రిక, ఈ పత్రికను పౌలు లేదా అపొల్లో లేదా బరబ్బా ఈ ముగ్గురుట్లో ఎవరో ఒకరు రాసి ఉంటారు, క్లారిటీ లేదు. కానీ క్రీస్తు శకం 70లో ఈ పత్రికను రాశారు. యాకోబు ఈ యాకోబు పత్రికను రాసింది యేసుక్రీస్తు తమ్ముడైన యాకోబు. క్రీస్తు శకం 45 నుంచి 50 మధ్య కాలంలో ఈ గ్రంథాన్ని రాశారు. 1 పేతురు, 2వ పేతురు ఈ పుస్తకాలను రాసింది పేతురునే. క్రీస్తు శకం 65 నుంచి 67 మధ్య కాలంలో ఈ గ్రంథాలను రాశారు. 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను ఈ 3 పుస్తకాలను కూడా యోహానే రాశారు. క్రీస్తు శకం 85 నుంచి 95 మధ్య కాలంలో ఈ పుస్తకాలను రాశారు. ఈయన యేసుక్రీస్తు శిష్యులలో ఒకడు. యూదా పత్రిక ఈ యూదా పత్రికను రాసింది యూదానే. ఈయన యేసుక్రీస్తు తమ్ముడు. క్రీస్తు శకం 68 నుంచి 80 మధ్య కాలంలో ఈ గ్రంథాన్ని రాశారు. ప్రకటన గ్రంథము ఈ ప్రకటన గ్రంథం రాసింది యోహాను. క్రీస్తు శకము 90 నుంచి 95 మధ్య కాలంలో ఈ గ్రంథాన్ని రాశారు. ఈయన యేసుక్రీస్తు శిశువులలో ఒకడు. మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. తప్పకుండా చేస్తాం. ప్రైజ్ ద లార్డ్.